కేసీఆర్ రాజకీయ వారసుడిగా హరీష్ రావును ప్రకటించే దమ్ము ధైర్యం కేటీఆర్ కు ఉందా అని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబును వెన్నుపోటు దారుడని కేటీఆర్ అనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. టీడీపీకి మొదటి వెన్నుపోటుదారుడు కేసీఆర్ అని రేవూరి విమర్శించారు. తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రథమ కత్తి దించింది ఒకవేళ వెన్నుపోటు అని మీరు అనుకుంటే ప్రథమంగా వెన్నుపోటుకు దోహద పడ్డది మీ నాయన. ఇప్పుడు ఇవాళ మీ క్యాబినెట్లు ఉన్న వాళ్ళు మీ పార్టీలో ఉన్న వాళ్ళే టీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామని ఇస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఇవాళ మీ అయ్యే ముఖ్యమంత్రి అయి నువ్వు 2008 వరకు అమెరికాలో ఉన్నాడు వచ్చి ఇవాళ నువ్వు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తే మీరు కాదా? వాళ్ళ 4 కోట్ల ప్రజల యొక్క వెన్నుపోటు పొడిచింది, వాళ్ళ ఆశయాలను మీద నీరు చల్లింది, వాళ్ళ ఆశయాలను నిరాశ చేసింది మీ కుటుంబమే అని చెప్పి నేను చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం ఇవాళ నీ బావకు హరీశ్వరరావు కూడా ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఆయనకు రాజకీయము అడుగుపెట్టినప్పటి నుండి అవునన్నా కాదన్నా నువ్వు నీ అయ్యను అవ్వను వదిలిపెట్టిపోయి నువ్వు అమెరికాలో ఉంటే మీ అయ్యకు అండగా ఉన్నది హరీశ్వరరావు. ఇవాళ అదే హరీశ్వరరావును కించపరిచే విధంగా చేయడమే కాకుండా ఆయనకు మీరు వెన్నుపోటు పొడిచిండ్లు, నమ్ముకున్నందుకు నమ్మక ద్రోహం చేసిండ్లు. విధి లేని పరిస్థితుల్లో ఇవాళ చంద్రశేఖరరావు గారిని అభినందిస్తున్నాడు, పొగుడుతున్నాడు ఒక ఆవేదన పూరితమైన ఆలోచనతోటి. ఇది చారిత్రక సత్యం అవునా కాదా అని చెప్పి అడుగు. అసలు నీకున్న పొలిటికల్ అనుభవం ఏంటి అని చెప్పి అడుగుతున్నాను నిన్ను కేటీఆర్. ఇవాళ నువ్వు హరీశ్వరరావు కన్నా అన్ని విధాల జూనియర్ అయిన వ్యక్తివి, వివిధ శాఖలను రివ్యూ చేసే అధికారం నీకు ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక చంద్రశేఖరరావు కొడుకు అనే ఒక అధికారం తప్పితే నీకు రాజకీయ అనుభవం ఉందా? నీకేమున్నది అసలు నేను అడుగుతున్నా. ఇవాళ నీ నీతి నిజాయితీని నిరూపించుకోవాలి అని అంటే హరీశ్వరరావు గారిని మీ నాయన యొక్క రాజకీయ వారసుడు అని చెప్పి నువ్వు ప్రకటించు. నేను ఇప్పటివరకు మాట్లాడిన అన్నింటినీ కూడా బేషరతుగా క్షమాపణతోటి నేను విత్డ్రా చేసుకుంటాను.